ఒక మనిషిని ఈ రోజుల్లో నమ్మాలన్నా నిలబడాలన్నా చాలా ఆలోచించాలి. సాధారణంగా ఎవరిని ఎప్పుడు నమ్మే పరిస్థితి ఈ కాలంలో లేదు. మరి ఇలాంటి టైంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన వద్దకు వస్తున్నాడు, మన పక్క నుంచే పోతున్నాడు అంటే చూద్దాంలే కలుద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లా ప్రేమతో రోడ్లపైకి లక్షలాది మంది స్వచ్ఛందంగా రావడం అంటే బహుశా దేశంలోనే ఇది మొదటిసారని చెప్పవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఊహించని స్థాయిలో ప్రజలు రోడ్డు పైకి వస్తున్నారు. 45-46 డిగ్రీల భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. తాజాగా ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, బస్సు యాత్రలో భాగంగా తాను మన రోడ్డు పక్క నుంచి వెళ్తున్నాడు అని తెలిసిన వెంటనే 100 కిలోమీటర్ల నుంచి ఊర్ల నుంచి కూడా అక్కడికి వచ్చి చేరుతున్నారట ప్రజానికం అంతా. నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలు రావడంతో పాటు జగన్ను నినాదిస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి. ఎండను సైతం లెక్క చేయడం లేదు. ఒకసారి ఈ పిక్స్ చూడండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అభివాదిస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ఉన్న దృశ్యం ఇది. మేమంతా నీ వెంటే, ప్రతి ఊరు ప్రతి వాడ కథలు వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ కోసం. అక్కడ ఎండను సైతం లెక్క చేయడం లేదు ప్రజానికం. పోలీసులు ఎంత వెనక్కి వెళ్ళమని చెప్తున్నా అక్కడ పట్టని జాగ. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రజానికం భారీగా చేరుకోవడంతో పోలీసులకు సైతం సవాల్గా మారుతుంది ప్రజలను కంట్రోల్ చేయడం. ఎక్కడ ఎవాళ్ళకి ఎవరికి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. స్లాబులు ఎక్కుతున్నారు, అపార్ట్మెంట్లు ఎక్కుతున్నారు, పై కప్పు అందరూ ఎక్కి నమస్కరిస్తూ జగన్కు జై కొడుతున్నారు. చిన్నపిల్లలు విజిల్ వేస్తున్నారు, జగన్ అన్నా జగన్ మావయ్యా అంటున్నారు. మరికొందరు స్కూటీల మీద వచ్చి మరి నిర్మాంజస ప్రాంతం చూసుకొని ఎండల్లోనైనా సరే అన్న కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నారు. రోడ్ల మీద 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ చేస్తూ ప్రజానికం ఎక్కడికక్కడ పార్క్ చేస్తూ జగన్ అన్న బస్సుకు ముందుకు వచ్చి అన్నకు నమస్కరిస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. పిల్లలు, తల్లులు, పెద్దలు, అవ్వలు, తాతలు, ముసలోళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం బయటకు వస్తున్నారు. మధ్యలో ఇక కష్టమున్న వాళ్ళు సైతం తమ గోదును వినిపించుకోవడానికి జగన్ అన్న వద్దకు రావడం అయితేనేమి, జగన్ అన్న ప్రతి ఒక్కరికి బస్సు దిగి తమ సమస్యను అడిగి తెలుసుకోవడం అయితేనేమి, అక్కడికక్కడే తక్షణమే సాల్వ్ చేయడం అయితేనేమి, అడుగడుగున అడుగడుగున జనం నిరాంజనం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్న ప్రతి నియోజకవర్గంకు జగన్ చేతులారా చేతులెత్తి నమస్కరిస్తూ మీ బిడ్డ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించండి అని అడుగుతూ వస్తున్నారు. ఇక చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభా ప్రాంగణం దగ్గరకు వచ్చి సభల్లో మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఏదైనా మనిషికి క్రెడిబిలిటీ అనేది ఉంటే ఏ స్థాయిలో ఆ క్రెడిబిలిటీకి ప్రజానికం కూడా బ్రహ్మరథం పడతారు. ప్రజానికం నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది అనేది కూడా ఇదిగో జగన్ గారి మంచి లక్షణం చూసినా నాయకత్వం చూసినా కనబడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొనకనమెట్ల పొదిలి దగ్గర జంక్షన్ దగ్గర ఈరోజు భారీ ఎత్తున సభా ప్రాంగణం అయితే స్టార్ట్ కాబోతున్నది. ఊహించని చిత్ర విచిత్రం ఇది. అనుకోని విధంగా ప్రజలంతా ఒకవైపు వచ్చి ఒక మంచి నాయకుడి కోసం నిలబడుతుందని బహుశా ఎప్పుడు ఎక్కడ కూడా మనం చూడలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి అయితే జగన్ను జై జై కొడుతున్నారు. నిరాజనంతో జగన్ వైపు నిలబడుతున్నారు.